ఈరోజు బాదం పూరీ తయారు చేస్తాము. బాదం పూరీ తయారు చేసేందుకు 3/4 గ్లాసు చక్కెర తీసుకున్నాను. 1 గ్లాస్ పాలు. పాలు చక్కెరని మిక్స్ చేయాలి. మళ్ళా 1 గ్లాసు ఆయిల్. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలలో చక్కెర కరిగిపోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 4.5 గ్లాస్ మైదా కూడా తీసుకోవచ్చు, లేదా చిరోటి రవ్వ కూడా తీసుకోవచ్చు. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చిరోటి రవ్వను మిక్సీ చేసి తీసుకున్నాను. దీన్ని బాగా కలపాలి. పిండిని 1 గంట సేపు రెస్ట్ ఉంచాలి. చూడండి, పిండి బాగా మెత్తగా అయింది. దీన్ని ఇలా పూరీకి లాగా చిన్న చిన్న ఉంటలుగా చేయాలి. ఉంటలు చేసిన తర్వాత దీన్ని తిక్కే విధానం చూడండి. ఇలా కొద్ది కొద్దిగా తిక్కుతూ మరలా ఇలా త్రిభుజ ఆకారంలో ఫోల్డ్ చేసి తిక్కాలి. నేను ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఒక ఉంట తీసుకొని ఇలా తిక్కుతూ మళ్ళా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మళ్ళీ త్రిభుజ ఆకారంలో మళ్ళా తిక్కుకోవాలి. ఇది చాలా బాగా క్రిస్పీగా ఉంటుంది. 1.5 నెలల వరకు నిల్వ ఉంటాయి ఎయిర్ ప్యాక్ బాక్స్ లో. చూడండి, ఇలా చేయడం చాలా ఈజీ, కష్టం ఏం లేదు, తయారు చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేస్తూ చేస్తూ తిక్కాలి. చూడండి, అన్ని ఇలా తిక్కి ఉంచినాను. ఇప్పుడు దీన్ని గోళించాలి. ఆయిల్ వేడి అయినది. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను. వేసే సమయంలో చాలా హుషారుగా వేయాలి, ఎందుకంటే ఆయిల్ ఎగురుతుంది. కావున మీడియం ఫ్లేమ్లో గోళించాలి. చూడండి, ఎంత బాగా పూలు లాగా వస్తుంది. దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పడం ద్వారా బాగా మంచిగా కలర్ వస్తుంది. బాదామి కలర్ వచ్చేంత వరకు గోళించాలి. దీని పేరే బాదం పూరి. ఇలా తిప్పుతూ గోళించాలి. చూడండి, కలర్ రావడం మొదలైంది. చూడండి, ఎంత బాగా కలర్ వస్తుంది. దీన్ని ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా, బిస్కెట్ లాగా ఉడికిపోవాలి. చూడండి, కలర్ ఎంత సుందరంగా వచ్చింది. ఇలా తిప్పుతూ తిప్పుతూ చూడండి, కలర్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసేయాలి.
అన్నీ ఒకే కలర్ వచ్చినాయి. చూడండి, దీన్ని అన్నింటిని తీసేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనికి పాకం తయారు చేస్తాము. ఒక గ్లాసు చక్కెరని తీసుకున్నాను. ఏ గ్లాసుతో మనం కొలిసినామో అదే గ్లాసుతో ముక్కాల్ గ్లాస్ నీళ్లు వేసి దీన్ని కలియబెట్టాలి. చూడండి, ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత 3-4 నిమిషాలు ఉంచితే ఇలా పెద్ద పెద్ద బుడగలు ఎప్పుడు వస్తుందో అప్పుడు పాకం అయినట్లే. చూడండి ఎంత బాగా పాకం తయారైంది. ఇప్పుడు దీన్ని దించేయాలి. చూడండి ఇలా ఇలా చుక్కలు చుక్కలుగా రావాలి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి ఇందులో రోజ్ ఎసెన్స్ వేస్తూ ఉన్నాను. 2 చుక్కలు వేసినాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క బాదం పొడిని వేసి ఇందులో డిప్ చేసి అంటే ముంచి తీయాలి. అలాగనే వదిలివేయకూడదు, ముంచి ముంచి తీయాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. పాకం పలచగా ఉండాలి. చూడండి ఇలా షైనింగ్ షైనింగ్ గా రావాలి. చల్లారిన తర్వాత కూడా షైనింగ్ షైనింగ్ కనిపిస్తే రావడం ద్వారా చాలా బాగా ఉంటుంది చూసేదానికి. బాదం పూరి రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఎంత సుందరమైన క్రిస్పీగా ఉండే బాదం పూరి రెడీ అయ్యింది.